కరోనా యువతను టార్గెట్ చేస్తుంది. వైరస్ బారిన పడుతున్న వారిలో వృద్ధుల కంటే యువతే ఎక్కువగా ఉంటున్నారు. ఉపాధి కోసం బయటకు వస్తున్న క్రమంలో వైరస్ సోకుతుంది. అదే సమయంలో బాధితుల్లో స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా కనిపిస్తున్నారు. యూత్ ని టార్గెట్ చేసిన కరోనా 47.1% 20 నుంచి 40 ఏళ్ల లోపు వారే. బాధితుల్లో స్త్రీల కంటే పురుషులే ఎక్కువ. కరోనాతో వృద్ధులకు రిస్క్ ఎక్కువ. జాగ్రత్తగా ఉండాలి అనేది కరోనా మొదలైన రోజు నుంచి చెప్పుకునే విషయమే. కానీ తెలంగాణలో వైరస్ యూత్ ని టార్గెట్ చేస్తోంది. కరోనా బారిన పడుతున్న వారిలో యువతే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 47.1% 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసున్న వారే ఉన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సమగ్ర వివరాలతో కూడిన కరోనా హెల్త్ బులెటిన్ని విడుదల చేసింది. మొత్తం 61 పేజీల బులెటిన్లో కరోనా టెస్టులు, పాజిటివ్ వచ్చిన వారి వివరాలు, మరణాల డీటెయిల్స్ ఉన్నాయి. జిల్లాల వారీగా గత వారం రోజుల్లో కేసుల నమోదు సహా పలు ఆసుపత్రుల్లో టెస్టింగ్ సదుపాయాలు, పడకల వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. గత 4 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేస్తున్న కరోనా బులెటిన్పై అనేక విమర్శలు వినిపించాయి. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రజలకు సమగ్ర సమాచారం ఇచ్చే ఉద్దేశంతో బులెటిన్ పంధాను మార్చినట్టు తెలుస్తోంది. ఫలితంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయా సౌకర్యాలను సులభంగా వినియోగించుకునేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గత 24 గంటల్లో మొత్తం 18,858 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 1764 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 58,906కి చేరింది. తాజాగా 842 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి సంఖ్య 43,751కి చేరిందని హెల్త్ బులెటిన్లో స్పష్టం చేసింది. ఇప్పటివరకు 492 మంది కరోనాతో చనిపోయినట్టు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయితే చనిపోయిన 492 మందిలో కేవలం 46.13% మంది మాత్రమే వైరస్ ప్రభావంతో మృతి చెందారని, 53.87% ఇతర సమస్యలతో మృతి చెందినట్టు ప్రభుత్వ బులెటిన్ చెబుతోంది. రాష్ట్రంలో మొత్తం మరణాల రేటు 0.84గా ఉంటే దేశ సగటు 2.26తో పోలిస్తే ఇది చాలా స్వల్పమని చెబుతోంది. మరణాలు, డిశ్చార్జ్లు మినహా రాష్ట్రంలో ప్రస్తుతం 14,663 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 9,178 మంది హోమ్ ఐసోలేషన్ లేక ఇతర ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్లో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 80 ఏళ్ళు ఆపై వయసున్న వారు అతి స్వల్పంగా 0.6% మాత్రమే ఉన్నారు. కానీ 31 నుంచి 40 ఏళ్ల మధ్య 25% మంది వైరస్ బారిన పడినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక వైరస్ సోకిన వారిలో పురుషులు 65.6% ఉండగా స్త్రీలు 34.4% ఉన్నారు. కరోనా ఉధృతి దృష్ట్యా వృద్ధులు, పిల్లలు చాలా వరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. కానీ ఉద్యోగాలతో పాటు ఉపాధి కోసం బయటకు వచ్చే వారిలో యువతే ఎక్కువ. దీంతో కరోనా బారిన పడుతున్న వారిలో యూతే ఎక్కువగా ఉంటుంది. జిల్లాలో కేసులు పెరుగుతున్నాయి. నిన్నటిదాకా జీహెచ్ఎంసీని వణికించిన కరోనా కాస్త నెమ్మదించింది. కానీ సేఫ్ జోన్లుగా కనిపించిన జిల్లాలు ఇప్పుడు హాట్స్పాట్గా మారాయి. అటు ప్రభుత్వ కరోనా ఆసుపత్రిలో కూడా భారీ సంఖ్యలో బెడ్లు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు, జీహెచ్ఎంసీలో కేసుల తగ్గుదల, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా కరోనా బెడ్లు. ఇక జిల్లాల వారీగా కరోనా కేసులను చూస్తే ఆదిలాబాద్లో 15, మంచిర్యాలలో 28, భద్రాద్రిలో 30, జీహెచ్ఎంసీలో 509, జగిత్యాలలో 12, మెదక్లో 23, యాదాద్రిలో 11, జనగామలో 13, జయశంకర్ భూపాలపల్లిలో 8, గద్వాలలో 22, కామారెడ్డిలో 10, కరీంనగర్లో 93, పెద్దపల్లిలో 44, ఖమ్మంలో 69, మహబూబ్ నగర్లో 47, మహబూబాబాద్లో 9, నారాయణపేటలో 7, సిరిసిల్లలో 13, సిద్దిపేటలో 21, మల్కాజ్గిరిలో 113, ములుగులో 32, నాగర్కర్నూల్లో 9, నల్గొండలో 26, నిజామాబాద్లో 58, రంగారెడ్డిలో 147, సంగారెడ్డిలో 89, సూర్యాపేటలో 38, వికారాబాద్లో 7, వనపర్తిలో 4, వరంగల్ రూరల్లో 41, వరంగల్ అర్బన్లో 138 కేసులు నమోదయ్యాయి. దీని ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, జనగామ, గద్వాల, ఖమ్మం, మంచిర్యాల,
మల్కాజ్గిరి, ములుగు, నారాయణపేట, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కేసులు పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కేసులు అత్యధికంగా పెరుగుతున్నాయి. ఇక కరోనాకు సంబంధించి చేస్తున్న ఆర్టీపీసీఆర్ టెస్టులు రాష్ట్రంలో 39 కేంద్రాల్లో నిర్వహిస్తూ ఉండగా అందులో 16 ప్రభుత్వ ఆధీనంలోనూ మరో 23 ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. ఇక యాంటీజెన్ టెస్టులకు మాత్రం 320 ప్రభుత్వ కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇక జిల్లాల వారీగా ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్న కేంద్రాల వివరాలను సైతం మీడియా బులెటిన్లో పొందుపరిచింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 8,446 పడకలు కరోనా రోగుల కోసం అందుబాటులో ఉన్నాయి. వీటిలో 6,230 ఖాళీగా ఉన్నాయి. అదే సమయంలో 55 ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా చికిత్స అందిస్తుంటే అందులో 5,013 పడకలను కోవిడ్ రోగులకు కేటాయించారు. అయితే ఇప్పటికే ఆయా ఆసుపత్రుల్లో 3,269 పడకలు నిండిపోయాయి. మరో 1,744 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. గతంతో పోలిస్తే జిహెచ్ఎంసీలో కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టిన సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వైరస్ వేగంగా వ్యాపిస్తున్నట్టు స్పష్టమవుతోంది. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ కోరింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తోంది.